పరిశుద్ధ బైబిల్ గ్రంథము, కీర్తనల గ్రంథము, 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశము యెడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు, వారి పాపమంతయు కప్పివేసియున్నావు. నీ ఉగ్రతంతయు మానివేసియున్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొనియున్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును.